తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రంగంపేట ఎన్టీఆర్ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ వరకు బైక్ ర్యాలీ చేసి వాహనదారులకు పువ్వులు ఇచ్చి రంగంపేట మండల నాయకులు నిరసన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో చెట్పిటిసి అభ్యర్థి ఆల గోవిందు, పార్టీ అధ్యక్షులు సత్యబాబు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, వెంకనదొర, మండల సర్పంచ్ల సమేక మాజీ అధ్యక్షులు సాయిబాబు, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు గగారిన్, జగ్గంపేట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్రావు, ఎంపీపీ అభ్యర్థి శ్రీను, రత్నబాబు, కాటన్, గ్రామ శాఖ అధ్యక్షులు సత్యనారాయణ, రాంబాబు, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు। माजी शासन सभ्यु गौरवनी नलमेल रामकृष्ण रेड्डी गारिनी अक्रम अरेस्ट सब्जेक्ट तरली कार्यक्रम में भाग में रंगंपेट तेलुगुदेश पार्टी आध्र्यन में यह प्रेस मीट निर्वहित जी मैं आ केस संबंधी विवरा मन मैं चर्चाकते जनवरी 18वीं तारीख आ रोज वास्तव में एनटीआर నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజు సందర్భంగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు వర్ధంతి కార్యక్రమంలో భాగంగానే మన రంగపేట మండలంలో ఇక్కడే ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించి ఒడిశల గ్రామంలో మేము ఆ రోజు కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఫోన్ రావడం జరిగింది। తేతలి బుజ్జత్రెడ్డి గారు రోడ్డు మీద పడి అకస్మాత్ స్థితిలో ఉన్నారు, మరణం ఇచ్చినట్లుగా అనుమానంగా ఉందని ఏదో ఫోన్ రావడం వెంటనే అక్కడి నుంచి రామకృష్ణారెడ్డి గారు వెళ్ళడం జరిగింది। దాని తదనంతర పరిస్థితుల్లో దాని తర్వాత ధర్మలో జరిగిన విషయాలు ఏంటంటే రామకృష్ణారెడ్డి గారు సోదరి భర్తగా ఉన్నటువంటి ఆయన 20 సంవత్సరాల నుంచి కుటుంబంతో సంబంధం లేకుండా వేరే మహిళతో అతను సహజం చేస్తున్న పరిస్థితుల్లో చనిపోయినా కూడా అతన్ని 20 సంవత్సరాలు బట్టి దూరంగా ఉన్నా కూడా బాడీని ఈ కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పి కోరటం, దాన్ని పోలీసు వారు బాడీని ఫ్యామిలీకి అటు తల్లిదండ్రులకు కానీ లేకపోతే ఇటు అత్తమామలకు కానీ మూలారెడ్డి గారి ఫ్యామిలీకి కానీ ఇవ్వకుండా ఆ మహిళకి ఇచ్చి దహన సంస్కార కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా ఆ రోజు కార్యక్రమం ముగిసింది। తరువాత ఏదైతే మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి యాక్టివ్ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ శాసనసభ్యులు కానీ శాసనసభ్యులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల మీద అందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 18 నెలల కాలంలో ఎందరో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది। అందులో భాగంగానే జరిగిన కార్యక్రమం ఒకటైతే మరణం ఒకటైతే అతను హార్ట్ ఫెయిల్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక విధ్వంస కార్యక్రమాలు మరి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మరి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులపైన తెలుగుదేశం కార్యకర్తలపైన అనేక రకాల ఇబ్బందులు పెడుతూ మరి ఎక్కడైనా సరే ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి నాయకుల మీద ఇటువంటి కేసులు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం। మరి అనపత్రి నియోజకవర్గంలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించి ఆయనకి ఏ విధమైన సంబంధం లేని కేసుని అతని మీద నెట్టి ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది। మరి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇటు రంగంపేట మండలం, అటు పెదపూడి మండలంలోనూ, బెక్కువల మండలంలోనూ, అనపతి మండలంలోనూ కూడా జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాల మీద ఆయన స్పందిస్తూ ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి అండగా ఉండి మరి నాయకుల్ని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రతి గ్రామం కూడా నిరంతరం తిరుగుతూ ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం। మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా రాబోయే కాలంలో బుద్ధి చెప్పడం జరుగుతుంది, ప్రజలు దీన్ని గమనిస్తున్నారు। మరి ఈ తప్పుడు కేసుల్ని వెంటనే ఉపసంహరించుకుని రామకృష్ణారెడ్డి గారిని విడుదల చేయవలసిందిగా మరి రంగంపేట మండలం